శుక్లాం భరదరం విష్ణు విశేషవర్ణనం చతుర్భుజం ప్రసన్నవతరం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఇలా ఉన్నారు కొన్ని కొన్ని రాసులలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే విజయం తప్ప అపజయం అనేది ఎరుగని రాసులు కూడా ఉన్నాయండి లైఫ్లో విజయమే ఎప్పుడు విజయమే విజయం విజయం విజయమే ఎప్పుడు కూడా నష్టం అనేది కూడా వారి జీవితంలో ఉండదండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆ రాసుల జాబితాను నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను విజయం తప్ప అపజయము ఎరగని రాసుల జాబితా చూస్తే ఫస్ట్ మొట్టమొదటి రాశి తులారాశి వీరు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటారండి అసలు ఏమాత్రం తగ్గే అవకాశాలే ఉండవండి నేను ద్వాదశ రాశులలో నేను ప్రత్యేకంగా తులారాశి గురించి కూడా నేను చెప్పినటువంటి సంఘటనలు చాలా చాలా ఉన్నాయి తులారాశిలో పుట్టినటువంటి వారు కారణ జన్ములని తులారాశిలో పుట్టినటువంటి వారు డబ్బుకు ఏనాటికి లోటు ఉండదని వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ వీరు స్వతహాగా సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు కానీ ఉంటాయని తులారాశి వారికి నేను చెప్తూనే ఉంటానండి మనకున్నటువంటి ద్వాదశ రాశులలో తులారాశి తర్వాతనే మిగతా రాసులు అని చెప్తుంటానండి వీరు చాలా చాలా అదృష్టవంతులు అయితే ఈ తులారాశిలో పుట్టడం అదృష్టం అయితే దీనిలో కొన్ని కొన్ని తేదీలలో పుడితే సమస్యలు ఎదుర్కొంటారండి అదేంటంటే మూడో తేదీలో కానీ జన్మించిన వారు కానీ పన్నెండు కానీ ము మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించినటువంటి తులారాశి వారు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు తర్వాత ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టినటువంటి వారు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారండి అది బయటికి కనిపించకుండా లోపనే మదన పడిపోతూ ఉంటారు ఇప్పటి వరకు నేను ఉద్యోగం సంపాదించలేదని వ్యాపారం సరిగా జరగట్లేదండి లక్షల రూపాయలు కోట్ల రూపాయల నష్టాలలో ఉన్నామని చెప్పేసి శత్రు భయం ఎక్కువగా ఉన్న ఉంది అని చెప్పేసి వారంతట వాళ్ళే ఆందోళన భయపడుతూ డిస్టర్బ్ అవుతూ ఉంటారండి నేను చాలామందిని చూశానండి ఎందుకు ఈ ప్రాబ్లం ఉంటుందంటే ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించిన వారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించిన వారు ఈ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారండి దీని మించి ఇంకే ప్రాబ్లం ఉండదండి తులారాశి వారికి తర్వాత మీ డెస్టిన్ నెంబర్ కనుక మూడు కానీ ఒకటి కానీ అయినట్టయితే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారండి దీన్ని మినహాయిస్తే వారు ఎక్కడ ఉన్నా రాజుల వల్లే బ్రతుకుతారండి ఒక్కసారి మీ పేరుని సరైన సంఖ్యావనంలోకి మార్చుకొని చూడండి నేను చూసేటువంటిది అన్నీ విషయాలు కూడా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిచయం చేస్తారు ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇబ్బంది పడన అవసరమే లేదండి లైఫ్లో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారండి లైఫ్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటారు దాని ఎటువంటి సందేహం లేదు తర్వాత నెక్స్ట్ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అసలు వీరి జీవిత కాలంలో గన్ షాట్ అయినండి ఒకతను వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రెండు సంవత్సరాలు తిరిగే లోపే ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదించాడు పెట్టుబడులు విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చి వెంచర్స్ చేసి ఉన్నతంగా రెండు సంవత్సరాలలోపే ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రాశి వారు సంపాదించారు అయితే దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో జన్మించినటువంటి వృక్షిక రాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయండి డే టు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చే డెస్టిన్ నెంబర్ ఐదు కనుక అయినట్టయితే చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తారు వృక్షిక రాశి వారికి నిజంగా లైఫ్ బాగుంటుందండి ఎందుకంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు రుచిక రాశి ఇది జలతత్వపు రాశి రుచిక రాశి అందుకే ఎక్కువగా పరమశివుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వినాయకుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతాయి మీ పేరును కూడా యాస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలండి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా పేరును సరి చేసుకుంటే జీవితం అనేది కూడా అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు ఎక్కడ ఇబ్బందులు అనేది కూడా ఉండవండి తులారాశి వృచిక రాశి కోవకు చెందిందే మేషరాశి అండి మేషరాశి వృక్షిక రాశి ఇద్దరికి రెండు రాష్ట్రాధిపతులు కుజుడే కుజస్థితి బాగుందనుకోండి కాలంలోనే కోట్లు సంపాదించగలుగుతాం ఉన్నతంగా ఉద్యోగాలు చేయగలుగుతాం వ్యాపారాలలో దిగ్విజయంగా విజయం సాధిస్తామండి ఈ వృచ్చిక మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు విజయం తప్ప అపజయం అనేది వీళ్ళు అసలు ఎరగరండి ఒకవేళ మీకు నష్టం వాటిల్తుంది అపజీవం వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన పేరు మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరులో నెగిటివ్ సంఖ్యాబలం ఉండడం వలన ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటామండి కాబట్టి మన పేరును మనం సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే జీవితం చక్కబడుతుందండి లేదంటే నష్టపోతా నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మనం కాళ్ళు ముళ్ళు ఉందనుకోండి కాళ్ళు ముళ్ళు పెట్టుకొని మనం ఎన్ని రోజులు అలాగే ఉంచుకుంటే అది చాలా ఇబ్బంది పెట్టి మన కాలు సెప్టిక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాళ్ళను తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం నొప్పిని ఓర్చుకున్నామంటే ఆ ముళ్ళు తీసేసుకున్నాం అనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదండి మనం మనకు ఒక ఉదాహరణ ఏంటంటే మనం ఏదైనా ప్రయాణం ఊరికెళ్తుంటాం ఊరికెళ్తుంటే రెండు భుజాలకి రెండు సంఖ్యలో బ్యాగులు వేసుకొని నెత్తి మీద ఒక మూట నెత్తుకొని ఇద్దరు పిల్లల్ని చేతిలో పెట్టుకొని ఒక బస్సులోకి ఎక్కామనుకోండి ఎంత ఇబ్బంది పడతామండి ఎందుకు పడతామని చెప్పండి నువ్వు ట్రావెల్ చేసినప్పుడు నీవు లగేజ్ ఎక్కువగా ఉండడం పిల్లలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే డిస్టర్బ్ అవుతారు ఆ బ్యాగులన్నీ ఆ దాంట్లో పెట్టేస్తావు మన స్టేజ్ వస్తుంది టక్కిమంది దిగినప్పుడు ఒక బ్యాగ్ అక్కడే ఉండిపోతుంది ఆ పిల్లవాడు దాంట్లోనే ఉంటాడు మనం బయటకు వస్తాం ఆ బస్సు వెళ్ళిపోతుంది దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి చూసారా మనం ఎంత లగేజ్ ఎక్కువ తీసుకోకపోతే అంత నష్టం జరుగుతుందండి ఖచ్చితంగా మన మన స్థాయిని బట్టి మనం వెళ్ళగలిగితే మంచిది అంటే మనకున్నటువంటి కష్టాలు నష్టాలు ఎక్కడెక్కడి నుండి వస్తాయో వాటిని క్లియర్ చేసుకొని వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మనకు మేలు జరుగుతుందండి మనం ఒకటేనండి మనం మనలాగా బ్రతికితే ఏ సమస్య రాదండి పక్క ఓడిలాగా బ్రతకాలని ఆలోచించినప్పుడే మనకు సమస్యలు మొదలవుతాయి వాడికి కారు ఉంది వారికి బంగ్లా ఉంది ఇవి ఉంది అవి ఉంది అని అనుకుంటాం అవి ఉండాలి కంపల్సరీ రావాలి మనం కూడా లగ్జరీగా బ్రతకాలి కానీ మన మనం దాన్ని ఎలా రాబట్టుకోవాలని మనం దాన్ని సంపాదించే మార్గాన్ని ఎన్నుకోవాలి అప్పు చేసుకొని కారు కొంటాం బంగ్లా కొంటాం మరి తీర్చడానికి ఎవరు ఉంటారండి మనమే తీర్చాలి కాబట్టి ఒక్కొక్క వనరుని మనం ఎలా సంపాదించుకోవాలని మన బుద్ధి మన జ్ఞానశక్తితో దాన్ని రప్పించుకోవాలి సంపాదన పెంచుకోవాలి డెవలప్మెంట్ కావాలి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అదే విషయం అండి కాబట్టి ప్రతి మానవుడు ఒక మంచి పొజిషన్కి వెళ్తాడండి ఖచ్చితంగా వెళ్తాడు మీరు అనుకుంటున్నారు వేల కోట్లు సంపాదించి లక్షల కోట్లు సంపాదించినటువంటి వారు పూర్వం వాళ్ళకేం లేదండి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ అదృష్టం తోడైతే వాళ్ళకి ఆ యోగం దక్కిందండి ఏదైనా కూడా మనకు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏది కూడా తనంతట తానే నీ ధరికి రాదు మనమే శోధించాలి సాధించాలి అని చెప్పేసి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు ఏదైనా కూడా అండి ఒకటి సంపాదించాలనుకున్నప్పుడు మనమే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తానంటున్నారు ఆ ఉద్యోగం ఇస్తానన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తాడా నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా మన అవసరం మనం వెళ్ళాలి కంపల్సరీ మనం వెళ్ళకుండా కూర్చున్నాం అనుకోండి ఆ ఉద్యమం వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆ విధంగానే ఉంటుందండి ఎంత అమ్మ అయినా కూడా మనకు ఆకలి అవుతుందంటే భోజనం వడ్డించి అక్కడ పెడుతుంది అంతే తిని తినవలసింది మనం కలుపుకోవాల్సింది మన చేతులు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ముందుండాలి కానీ ఏదైనా కూడా మన వైపు రాదండి అందుకే నేను చెప్తున్నాను మీరు బాగుపడాలంటే ఫస్ట్ మీ పేరుని కరెక్షన్ చేసుకోవాలి పేరులో బలాన్ని పెంచుకోవాలి అలా పెంచుకుంటేనే మీ జీవితం చక్కబడుతుంది డెవలప్ అవుతారు ఉన్నతంగా జీవిస్తారు నేను పదే పదే చెప్తున్నటువంటి విషయం అండి తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే కుంభరాశి అండి తులారాశి వృచ్చిక మేష కుంభ ఇది నాలుగో రాశి ఇది అద్భుతమైనటువంటి రాశి ఈ రాశిలో పుట్టినటువంటి వారికి విజయం తప్ప అపజయం అనేది కూడా ఎరగరండి వీరు వీరికి ఖచ్చితమైన నేను ద్వాదశ రాశులలో ఈ కుంభరాశి గురించి కూడా నేను చెప్తూ ఉంటానండి కుంభరాశిలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఏ మూలకున్నా ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నేను మేలు జరిగే విధంగా నేను చేస్తానని పదే పదే వీడియోలలో ఎంతో మందికి నేను చెప్పానండి కుంభరాశిలో పుట్టిన ఎందుకంటే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారండి ఆకస్మికంగా అవుతారు వీరికి అదృష్ట యోగం అలా ఉంటుందండి అయితే దీంట్లో పుట్టినటువంటి వారు ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుడితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన కుంభరాశి వారికి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారండి అంతకుమించి ఏం ప్రాబ్లం ఉండదండి తుల వృచ్చిక మేష కుంభ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి విజయం తప్ప అపజయం అనేది ఎరగని రాశులు ఇవేనండి ఇందులో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీరు చాలా అదృష్టవంతుడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బావంతు